హాయ్ అండి, అందరికీ నమస్కారం. పద్మవ్యూహం 6వ భాగంలో ఉన్నాము. ముందు భాగంలో జరిగినది అభిమన్యు వాళ్ళ మేనమామ ఇంటి నుంచి బయటికి వచ్చి రోడ్డు మీదకి వెళ్ళేసరికి అక్కడ అనుకోకుండా శశి కనపడుతుంది. శశితో పాటు నడుస్తూ శశి ఇంటి వరకు జతగా వెళ్తాడు. ఇంట్లోకి వెళ్తూనే శశి అమ్మా అన్న గావు కేక వినిపిస్తుంది. ఒక ముసలావిడ వచ్చి ఇంకెప్పుడూ ఈ ఇంటి వైపుకు రాకు అని చెప్తుంది అభిమన్యుకు. ఇలా సాగుతోంది కథ. తర్వాత జరగబోయేది తెలుసుకుందాం. అభిమన్యు ఉద్యోగాల వేటలో తిరుగుతున్నాడు. థామస్ ఇచ్చిన ఉత్తరం తీసుకుని చకచక సికింద్రాబాద్ వెళ్లాలని నడుస్తున్నాడు. ఒక ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం ఉన్నదట. అభిమన్యు గారు అతను ఆగి చూశాడు. లైబ్రరీ నుండి వస్తున్న శాంతి కనిపించింది. అతను చిన్నగా నవ్వాడు. హలో, ఎలా ఉన్నారు? బ్రతికే ఉన్నాను. ఛా, అవేం మాటలండి? తెలుగు భాష అండి. తెలుగే భాష, తెలుగే కానీ భావానికి తెగులు పట్టింది. బాగుంది, పకపక నవ్వేశాడు. ఆమె నవ్వింది. ఎక్కడికి బయలుదేరారు? అడిగింది శాంతి. ఎందుబోయేదవన్నా ఎదురు తంబలి కన్నా ముండగన్నా చాకి మూటగన్నా శుభం జరగదు, అలా అడగవద్దు అన్నాడు. ఓ బాయ్, శిరీషను కలిశారా ఈ మధ్య? అన్నాడు. అది అధునాతనమో పురాతనమో తెలియని స్థితిలో ఉంది. దీక్ష ఇప్పించారు, వివాహానికి అడ్డంకులట అంది. పోనీలండి, అలాగైనా ఓ ఇంటిదైతే సంతోషం అన్నాడు. తనకు నచ్చక శని అంటుందే? అదంతే ఈనాటి అమ్మాయి మనస్తత్వం అది అన్నాడు. కరుణగారెలా ఉన్నారు? జీవశ్చన్లా బ్రతుకుతుంది అన్నాడు. మీరు అండగా ఉండగానా? మీ ఉద్దేశం? కోపంగా చూశాడు. చూడండి, అందరూ చాలా దూరం ఆలోచించి ఎన్నో మాటలు అనుకుంటున్నారు. నేను మాత్రం ఆమెను ప్రేమించారని అనుకుంటున్నాను అన్నది. ప్రేమ? సినిమా వాళ్ళు దాన్ని ఓ చౌకబారు ఆకర్షణగా మార్చారు. అతను వేదాంతిలా నవ్వాడు. అతను మెల్లగా ఎదురుగా కనిపించిన బొటానికల్ గార్డెన్కు వెళ్ళాడు. శాంతికి అనుసరించక తప్పలేదు. ఇద్దరూ ఓ చోట పచ్చికపై కూర్చున్నారు. ప్రేమ, ప్రేమంటే నాకు ఒక ఉన్నతమైన భావం ఉంది శాంతి. ఆ మనిషిని చూడగానే తనది కావాలనుకుని తహతహ పెరగాలి. ఆ మనిషి లేకపోతే బ్రతకలేమన్న ఆరాటం కలగాలి. అణువణువు పులకరించి పలకరింపు కోసం పరుగులెత్తాలి. ఓహ్, మరి కరుణ అంటే అలాంటి భావం కలగలేదా? కేవలం తాత్కాలికమైన ఉద్రేకమా? శాంతి మాట పూర్తి కాకముందే ఆమె చెంప పగిలిపోయినట్టు అయింది. గూబ గూయ్యమంది. చిచి, చదువుకున్నా సంస్కారం లేని మనుషులు. లేచి చెరచెరా వెళ్ళిపోయాడు. శాంతి నిశ్చేష్ట అయి అలాగే చాలాసేపు నిలబడిపోయింది. తను ఏమన్నది? ఓహ్, అతడిని రెచ్చగొట్టింది. చెంప పట్టుకొని చాలాసేపు నిలబడిపోయింది. అడుగులు లెక్క పెడుతున్నట్టు నడిచి వచ్చి బస్ ఎక్కి హాస్టల్ చేరుకుంది. ఆమెకు మనశ్శాంతి కరువైంది. తనేనా అంత దారుణంగా మాట్లాడింది? చిత్తరంజన్ మాటలు వేదం అనుకుంది. అభిమన్యు అతను అనుకున్నట్లే నీచుడైతే తన కూతుర్నే ఇవ్వాలని పంతం ఎందుకు? ఆమెకు ఎంతో సిగ్గువేసింది. అతను ఎంత బాగా ప్రేమకు నిర్వచనం చెప్పాడు. నిజంగా అతన్ని మొదటిసారి చూసి ఏమనుకుంది? అతను లేనిది బ్రతకలేను అనుకుంది. అతన్ని తలుచుకోగానే తన అణువణువు పులకరిస్తుంది. ఎందుకు? అతన్ని తను ప్రేమిస్తుంది. అతను కోపంతో కొట్టినా తనకు కోపం రావటం లేదు. ఆలోచిస్తూ అలాగే మంచంపై దొర్లుతోంది. అక్కా, నీకోసం విజిటర్, బీఎస్సీ చదివే చంద్ర చెప్పింది. చెప్పులు వేసుకుని వచ్చేసింది. అభిమన్యుని చూసి ఆశ్చర్యపోయింది. శాంతి, ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ అన్నాడు. నిజానిజాలు తెలుసుకోకుండా వ్యంగ్యంగా మాట్లాడినందుకు క్షమించమని అడుగుతున్నాను. నేనే అన్నది మెల్లగా. మన దేశంలో మానభంగం చేయబడిన స్త్రీలనే నీచాతి నీచంగా చూస్తారంటే మీలాంటి విద్యావంతులు దానికి మరో రకమైన రంగు పోయటం సహించలేకపోయాను అన్నాడు. అంతా చీకటి అలుముకొన్నది. అమ్మాయిలు ఎవరి గదుల్లో వారు చదువుకుంటున్నారు. ఆకాశంలో నక్షత్రాలు మాత్రం మినుకు మినుకుమంటున్నాయి. అభిమన్యు భవిష్యత్తులాగే. ఆమె బయటికి వచ్చింది. ఇద్దరూ కొద్ది దూరం నడిచారు. శాంతి, నువ్వు నమ్మినా మానినా ఒక్క నిజం చెప్పాలి. కరుణ నా తోబుట్టువు లాంటిది అన్నాడు. శాంతి తేలికగా ఈజీగా ఊపిరి పీల్చుకుంది. మీ అణువణువు పులకరింపజేసే ప్రణయదేవత ఇంకా సాక్షాత్కారం కాలేదా అన్నది. ఆమె అణువణువు అతని జవాబు వినాలని కుతూహలంగా కాచుకున్నది. అతను చిన్నగా నవ్వాడు. దర్శనం అయింది అన్నాడు. నక్షత్రాల మధ్య ఎక్కడ దాక్కుందా అని చందమామ కోసం వెతుకుతూ. ఎవరో
నీవే అంటే ఆ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలి? ఆమె శరీరం దూదిపించలా ఉంది. మనిషిని మనసును కదిలించేది అందం ఒక్కటే కాదు, మరెన్నో ఉన్నాయి. తెలుసుకుని ఏం చేస్తారు అన్నాడు నిరాశగా, నిస్పృహగా చూస్తూ. స్నేహితురాలిగా అడిగే హక్కుందనుకున్నాను. నాకు మిగిలిన స్నేహితురాలివి, శ్రేయోభిలాషివి నువ్వే అన్నాడు. థ్యాంక్స్ అన్నది తల వంచుకుని. అప్రయత్నంగా అతని చెయ్యి పట్టుకుంది. ఆ స్పర్శలో ఎంతో ఆప్యాయత ఉందనిపించింది. నాతో ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి తిరుగుతాడు. శరత్బాబా? ఏదో బాబు కదూ? ఆ శరత్బాబే, అతని చెల్లెలు శశి అని చాలా అందగత్తే. ఆమెను చూడగానే నాదైతే బావుండును అనుకున్నాను. అభిమన్యు, అవును శాంతి, దురదృష్టం చూడు, ఆ అమ్మాయి అందని చందమామ అయింది, నాకు ఏది అందదేమో అని ఎటో చూస్తూ నిలబడ్డాడు. అతని చెవుల్లో శశి ఆర్తనాదం మారుమ్రోగింది. తనైనా సుఖపడుతుందనుకుంటే అదీ లేదు అని మొన్నటి సంఘటన చెప్పాడు. శాంతి నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మాట్లాడవేం శాంతి, ఇటు తిరిగాడు. శాంతి లేదక్కడ. అతను ఆశ్చర్యంగా చుట్టూ కలయి చూశాడు. హాస్టల్లోకి వెడుతున్న ఆమె ఆకారం లీలగా కనిపించింది. ఒక్క నిమిషము అలా నిలబడిపోయాడు. శాంతి అలా చేసిందేమిటి? శాంతి తనను అభిమానించిందా? అంతే అయి ఉంటుంది. తను ఆమె సౌజన్యానికి ముగ్ధుడైనా భార్యగా ఊహించలేకపోయాడు. అప్పుడు వెళ్ళి పిలిచినా ఆమెను రెచ్చగొట్టడమే అవుతుందని మెల్లగా తన గది చేరుకున్నాడు. బయటికే తలుపులున్న గదిలోకి వెళ్ళి మౌనంగా మంచంలో కూర్చున్నాడు. అతని బుర్ర మొద్దుబారిపోయింది. దెబ్బ మీద దెబ్బ, ఏం చేయాలో తోచలేదు. హాల్లో లోపలి తలుపులో నీలి నీలి కళ్ళతో నిల్చుంది కరుణ. హాయ్ అన్నాడు నవ్వు ముఖానికి పులుముకొని. జాబ్ విషయములు తెలిసి ఉండెనా? నేను వెళ్ళలేకపోయాను కరుణ అన్నాడు. రేపు వెళ్ళవచ్చును, ఇంట్లోకి రండు, భోజనం చేయుదురు అంది. కరుణ ప్లీజ్ ఈ పూట నన్ను వదిలేయి అన్నాడు. ఆమె వెనుతిరిగి వెళ్ళిపోయింది. తను నలుగురు యువతుల మధ్య ఇరుక్కుపోయాడా? నలుగురు అతడిని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. శిరీష, శాంతి, కరుణ, శశి. శిరీషను ఏనాడు పరవశించి చూడలేదు, తన భార్యగా ఊహించలేదు. శాంతి గుణాలను, మంచితనాన్ని ప్రేమించాడు. ఆనాడు ఆమె పని ఆమె తమ్ముడనుకుని ఇచ్చిన 5 రూపాయల నోటు ఇంకా ఉంది. ఆమె లేకపోతే బ్రతకలేను అన్నంత గాఢంగా ప్రేమించలేదు. కరుణను ఒక ఆత్మీయురాలిగా, తోబుట్టువుగా చూశాడు. అంతకు మునుపు కరుణకు థామస్ గారికి ఏ అభిప్రాయం ఉండేదో గాని మొన్నటి సంఘటన తర్వాత తన జాలిని అపార్థం చేసుకున్నారు. వాళ్ళకెలా ఎలా నచ్చ చెప్పగలడు? శశి సంతోషంగా ఉందా అంటే అదీ లేదు. అభిమన్యు, ఎస్ సార్, ఉలిక్కిపడి లేచాడు. కరుణ అన్నం తినలేదు అన్నాడు. సారీ సార్, లేచి వెళ్ళి వాళ్లతో పాటు భోజనం చేశాడు. వాళ్లకు తన అభిప్రాయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఎంత ప్రయత్నించినా చెప్పలేకపోయాడు. ఆ రాత్రి అశాంతిగా దొర్లాడు. 2వ రోజు తను వెళ్లే పని లేకుండానే ఉద్యోగం వచ్చిందని ఆర్డర్ చేతిలో పెట్టాడు థామస్. అది చూసి మరీ కృంగిపోయాడు. అతను నిస్వార్థుడే గాని తన పట్ల ఇంత శ్రద్ధ చూపుతున్నాడంటే దాని వెనుక ఎంత ప్రణాళిక ఉందో. ఆర్డర్ అందుకొని అతని పాదాలకు నమస్కరించాడు. సార్, నా తండ్రి బ్రతికి ఉన్నా ఇంతకంటే ఎక్కువ చెయ్యరేమో, మీ రుణం తీర్చుకోలేను అన్నాడు. ఓ మై బాయ్, తెలివైన వారిని, కృషి వలురను అవమానపరిచే ఈ వ్యవస్థను ఏవగించుకుంటాను, తప్పితే ఏం చెయ్యలేము. ఇదో సాయమా అన్నాడు లేపి భుజాల చుట్టూ చేయి వేసి. నాకు తండ్రి తోబుట్టువు లేని లోటు మీరు కరుణ తీర్చారు, దానికి నేను ఎప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను అన్నాడు. ఇక లేచి వాళ్లకు ముఖం చూపలేక బయటపడ్డాడు. అతనికి ఎంతో రిలీఫ్గా ఉంది. అభిమన్యు 10 సార్లు వెళ్లినా సుశీలమ్మ మాట్లాడడానికి నిరాకరించింది. అతను ఏమీ చేయలేక తిరిగి వచ్చేశాడు. దారిలో ఒక విద్యార్థి కలిశాడు. ఎంతవరకు సార్? గదికే అన్నాడు బస్ కోసం చూస్తూ. నేను సరోవర్ వరకు వెళ్తాను, రండి. లిఫ్ట్ ఇచ్చాడు. సరోవర్ ముందు దించి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ, మీకే థ్యాంక్స్ చెప్పాలి, నన్ను అర్థం చేసుకుని ఇక్కడ దిగారు. గది వరకు వచ్చేవాడిని. పెళ్లి రిసెప్షన్ ఉంది సార్. అతను వెళ్ళిపోయాడు. అతను నిలబడి ఉండగానే ట్యాంక్ బండ్లో స్నానం చేసి రాజ టీవీతో వస్తున్నాయి గేదెలు. అబ్బా, సిటీ మధ్యలో న్యూసెన్స్, ఎప్పుడు తప్పుతుందో అనుకుని ఫిషరీస్ వైపు వెళ్దామని 2 అడుగులు వేశాడు. అక్కడ కొద్ది దూరంలో జనం గుమిగూడి ఉన్నారు. ఏమిటి? ఎవరో బాబు, పెద్దింటి పిల్లలాగే ఉంది, నీళ్లలో దూకి నిండు ప్రాణం తీసుకుంది అని గాఢంగా నిట్టూర్చి వెళ్లాడు ఓ వ్యక్తి. ముందుకు పోదామంటే అడుగు పడలేదు.
మనిషి విసిగి చావును కోరతాడు, చనిపోయాక కూడా శాంతి దొరక్కపోతే ఏం చేస్తాడు అన్నాడు కవి. చచ్చి సాధించేదేమిటి? ఆ గుంపును తప్పుకుని తొంగి చూశాడు. నీలం చీర గోచితో బిగించి కట్టి హుస్సేన్ సాగర్లో దూకినట్టుంది. ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. శశి, అతని హృదయాన్ని పరిసరాల్ని చీల్చుకుని వచ్చిందా పిలుపు. ఎవరు ఈమె తెలుసా? జనం దూరం జరిగారు. అభిమన్యు ముందుకు దూకి శశిని అటూ ఇటూ కదిలించాడు. అందమైన శశి రూపం నీలంగా మారి గమ్మత్తుగా ఉంది. శశి, శశి. నో, శశి చనిపోలేదు, మీరంతా జరగండి. జనాన్ని ఆవేశంగా నెట్టి ఓ ఆటో రిక్షాను పిలిచి శశిని భుజం మీద వేసుకుని ఆటో ఎక్కాడు. అతను చెప్పింది విని ఆటో రిక్షా అతను వాయు వేగంతో ఉస్మానియా ఆసుపత్రి వైపు మళ్లించాడు. అతను అక్కడ పాటించాల్సిన నియమాలను పక్కకు నెట్టి సరాసరి అవుట్ పేషెంట్లు వెయిట్ చేసే స్థలం చేరుకున్నాడు. డాక్టర్, డాక్టర్ గారు, అతను వెర్రి ఆవేశంతో అరిచాడు. ఒక్కరు కాదు, ముగ్గురు డాక్టర్లు పరిగెత్తుకు వచ్చారు. అతను శశి శరీరాన్ని బల్లెపై ఉంచాడు. వాళ్ళు ఆమె వాలకం చూసే ఆమె ఏమైందో నిర్ణయించారు. అయినా విధి నిర్వహణ అన్నట్లు ఆమెను టెస్ట్ చేశారు. తీసుకువెళ్ళండి, ఆమె చనిపోయింది అన్నారు. నో, నో, నో డాక్టర్, నో, ఆమె చనిపోలేదు, చనిపోదు. మరొక్కసారి పరీక్ష చేయండి ప్లీజ్ అరిచాడు ఉన్మాదిలా. ఐఆమ్ సారీ, రియల్లీ షీఈజ్. డాక్టర్ను మాట్లాడనివ్వలేదు. నో డాక్టర్, పరీక్ష చేయండి, శశి చావటానికి వీల్లేదు, వీల్లేదు. అక్కడున్న ఒక అటెండర్ వచ్చి పట్టుకున్నాడు. మిస్టర్ అభిమన్యు మరో డాక్టర్ వచ్చి పట్టుకున్నాడు. అతను హై స్కూల్లో క్లాస్మేట్. అభిమన్యునే, ప్లీజ్ చూడరా శేషు, ఆమె చనిపోలేదురా. రిలాక్స్ బ్రదర్, ఇంటికి తెలపాలా, తీసుకువెళ్తావా? ఫోన్ లేదు, తీసుకువెళ్దాం. ఇక్కడికి శవం రాని మనిషి రాని, వెళ్ళటానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అన్నాడు డాక్టర్. ఒక్కసారి ఈ అడ్రస్కు వెళ్ళి విషయం చెప్పిరా. అలాగే, ఆ డాక్టర్ వెళ్ళిపోయాడు. అభిమన్యు అసహాయంగా కూలబడిపోయాడు. అతని హృదయం ఘోష పెడుతోంది. ఈ వ్యవస్థను ఇన్ని సంవత్సరాలైనా మార్చలేదు. కట్నాల అంగడిలో ధరలకు తట్టుకోలేక ఎందరో కన్యలు బలి అవుతారు. శరత్ కలిసిన రోజే చెప్పాడు, వాళ్ళు ధనవంతులైనా ఏదో ఒకటి లేదని మా చెల్లిని బాధిస్తారు సార్. నాన్న అటు అన్నకు దూరం అయ్యాడు, ఇటు శశి అత్తగారి కోరికలు తీర్చలేక దాదాపు పిచ్చివారయ్యారు. స్కూటర్ అంటే ఇచ్చాం, టీవీ కావాలంటే ఇన్స్టాల్మెంట్లో తీసిచ్చాం, ఇప్పుడు వాషింగ్ మెషిన్ కావాలట అన్నాడు. ఏదో అడ్జస్ట్ అవుతారనుకున్నాడు. నేటి నరుల గొంతమ్మ కోరికలు అలా ఉన్నాయి అనుకున్నాడు. కానీ ఆమెను ఆత్మహత్య చేసుకునే స్థితికి ఈడుస్తాయని ఊహించనైనా లేదు. బంగారు బొమ్మ శశి రూపం ఎంత కమిలిపోయింది. పదవుల కోసం ప్రాకులాడే పాలకులు, సన్మానాల కోసం చెంకలెగరేసే సోషల్ వర్కర్స్, విదేశాల కలలు కనే విద్యార్థులు, ఈ వ్యవస్థను ఎదిరించేది ఎవరు? సార్ పిచ్చిగా అరుస్తూ శరత్బాబు పరిగెత్తుకు వచ్చాడు. అమ్మా శశి, నా తల్లి శివరావు వచ్చాడు. వారి ఏడుపు అంగలార్పుల మధ్య పోలీసుల వ్రాత కోతలు పూర్తి చేసి శవాన్ని అప్పగించారు. ఆడవారు బోరున ఏడ్చారు. శశి అత్తగారింటికి కబురు వెళ్ళింది. వాళ్ళు ఊరెళ్లారట. ఏం జరిగిందో ఎవరూ చెప్పలేరు. నా జేబులో ఉదయమే ఉత్తరం పెట్టింది నాయనా, శనిముండావాడిని చూసుకోలేదు. శివరావు ఉత్తరం అందించాడు. నాన్న, కోరి కోరి ఏరి ఏరి ఇంజనీరు అంటూ సంబంధం తెచ్చావు. మనుగడ సవ్యంగా సాగడానికి డబ్బు హోదా ముఖ్యం కాదు నాన్న. వారి హోదా, చదువుకు తగిన కట్నం, లాంఛనాలు అడగకపోయినా మీరిస్తారని వారంటే మా శ్రీవారు, వారి ప్రియాతి ప్రియమైన వదినగారు తలచారు. అత్యాశతో నేను సుఖపడాలని చేసిన ఈ సంబంధం దుఃఖపడడానికి అని గ్రహించేసరికి నేను నీకు అందనంత దూరంలో ఉంటాను. నాన్న, నా కోసం ఏడవకు. నీ ఒంట్లో ఉన్న ఆఖరు రక్తపు బొట్టు వరకు నాలాంటి అమ్మాయిలను, కట్న పిశాచానికి బలి అయ్యే యువతులను ఆదుకొని ఈ దురాచారాన్ని రూపుమాపితే నా జీవితం ధన్యమవుతుంది. నాకు మీరిచ్చిన నగలు అమ్మ అల్మరలో పెట్టాను, అవి వదినకు ఇచ్చివేయండి. శరతన్నను చాలా చాలా అడిగానని చెప్పు. అలాగే అభిమన్యు గారు వస్తే నా ఆఖరు నమస్కారం అందజేయి. ఇట్లు నీ శశి. ఆమెను ఆత్మహత్యకు పురికొల్పిన పరిస్థితులు ఏమిటో ఎవరికీ తెలియదు. ఆమె రాసిన ఉత్తరం ఆషామాషీగా ఉంది. ఎలా? అందాల శశిని అగ్నికి ఆహుతి చేసి వచ్చారు. శశి, అందుకో నా ఆఖరు ఆశీస్సులు, ఎంత పని చేశావు అని ఏడ్చాడు. శరత్బాబు పిచ్చివాడయ్యాడు. వాడు వాడు రాని చంపేస్తాను, నరికేస్తాను, త్రాష్టుడు అంటూ పిడికిళ్ళు బిగించాడు. బాబు, నా కూతురు, నా తల్లి సుఖపడుతుందనుకున్నాము. శశి, వాళ్ళు కష్టపడితే కన్నవారం ఏమైపోయామనుకున్నావు? మమ్మల్ని దగా చేశావు.
మోసం చేశావు. శివరావు ఆడవారిలా తలుచుకుని ఏడ్చాడు. శశి, నువ్వు చనిపోతే నీ నగలతో నేను సంతోషంగా ఉంటాననుకున్నావా? నాన్న ఈ హెచ్చులు మానుతాడని దూరమయ్యాము అన్న బోరుమన్నాడు. ఎవరంతా ఏడ్చినా శశి తిరిగి రాదు. వాళ్ళంతా అదృష్టవంతులు, ఏడవగలరు. అభిమన్యుక అవకాశం లేదు. శశి పట్ల తనకున్న ఏ భావమో వ్యక్తం చేయలేడు. శశి చనిపోయి 10వ రోజు. అప్పటికీ వదినామరుదులు రాలేదు. వాళ్ల పని నేను చెబుతాను. ఆవేశంగా వెళ్లిన శరత్బాబు ఆవేదనతో తిరిగి వచ్చాడు. అభిమన్యుగారు, ఒక్క నిమిషం అలా వస్తారా? ఏమిటి శరత్? అభిమన్యు అతని వెంట వెళ్ళాడు. ఇద్దరూ ఇంటికి దూరంగా తోపులోకి వెళ్లారు. ఆ తోపులోనే ఒకనాడు గిరిధర్ అభిమన్యును కొట్టాడు. మీరీ మధ్య శశిని చూశారా? తీక్షణంగా అడిగాడు. ఈ మధ్య అంటే దాదాపు 4 రోజుల క్రితం మా చిత్తరంజన్ మామయ్య ఇంటికి వెళ్ళి వస్తున్నాను. రోడ్డుపై నడుస్తూ శశి కనిపించింది. ఇంటి వరకు సాగనంపాను. అంతేనా? శరత్, సార్ వాళ్ళు రాక్షసులు. మీరు రోజు అక్కడికి వెళ్ళేవారట. మీతో తిరుగుతుంటే పెళ్ళైన స్త్రీకి ఇదేం బుద్ధని మందలించారట. ఇంకా చాలా చాలా అన్నారు. శరత్, వాళ్ళెంత దుర్మార్గులో నాకు తెలుసు. ఆ రోజు వాళ్ళు శశిని కొట్టిన వివరం చెప్పాడు. అవును సార్, అక్కడ పనివారు అసలు విషయం చెప్పకపోతే మీపైనే కక్ష పెంచుకునేవాడిని అన్నాడు ఆవేదనగా. ఏం చెప్పారు శరత్? ఆ వదినా మరుదులకు సంబంధం అట. రోజూ శశిని ఏదో మిషతో కొట్టడం, తిట్టడం, కట్నం అంటూ సాధించడం అట. శశి మరణించే ముందు రోజు రాత్రి వదినామరిదిని గదిలో చూసి శశి పొట్లాడిందట. ఉదయం లేస్తూనే వాళ్ళు ఊరికి వెళ్లారట అన్నాడు. స్వతంత్రం వచ్చి 30 సంవత్సరాలైనా స్త్రీ స్థితి మారలేదన్నమాట. ఇంకా కట్నాల అంగడిలో పెళ్లి కొడుకులు అమ్ముడవుతూనే ఉన్నారు. దీనికి పరిష్కారం లేదు. నిట్టూర్చాడు అభిమన్యు. మనం యువకులమే ఈ అన్యాయాన్ని ఎదిరించాలి సార్ అన్నాడు. ఎలా ఎదిరించని చెప్పు. చెప్పు శరత్, నీటి బిందువులు కలిస్తేనే ధారధారలు ఏర్లవుతాయి. ఏర్లన్నీ మహాసాగరం అవుతుందని నమ్మి శశిని వివాహం చేసుకోవాలనుకున్నాను. నాకు తెలుసు సార్, మన ఆదర్శాలను అసమర్థత అనుకుంటున్నారు. స్వార్థంతో యువశక్తిని అడ్డదారి పట్టిస్తున్నారు. ఈనాడు నా చనిపోయిన చెల్లెలిపై ప్రమాణం చేస్తున్నాను. ఈ దుష్టశక్తులను పారద్రోలడానికి నా ఆఖరి రక్తపు బొట్టు వెచ్చిస్తాను అన్నాడు ఆవేశంగా. అతని పిడికిళ్ళు ఉక్కులా బిగుసుకున్నాయి. ఆ ఆవేశం నుండి పుట్టిన ఆవిరే అగ్నికణంగా మారి దుష్టశక్తులను సంహరించాలనుకున్నాడు అభిమన్యు. శరత్, ఇప్పుడు ప్రశాంతంగా ఉండు. మీకు తెలియదు సార్, మా శశిని మర్చిపోలేను సార్. ఇద్దరం కవలపిల్లల్లా పెరిగాం. బడికి వెళ్తూ నేనెంత అల్లరి చేసినా ఒక్కనాడు ఇంట్లో చెప్పలేదు సార్. అది దేవత. అందుకే మాట్లాడలేక బావురుమన్నాడు శరత్బాబు. ఊరుకో బాబు, ఊరుకో. 1-2 సార్లు చూసిన నేనే మరవలేకపోతున్నాను అన్నాడు బాధగా. ఆ రాస్కెల్ని, ఆ హంతకుడు మధుకృష్ణను బొక్కలిర్చి హుస్సేన్ సాగర్లో వేస్తాను. నా చెల్లెలతో వాడు సమాధి కావాలి అన్నాడు కోపంగా లేచి. శరత్, అలా చేస్తే ఏమిటి లాభం? నా చెల్లెలి ఆత్మశాంతిస్తుంది. వెర్రివాడా, ఒక్క మధుకృష్ణ చనిపోతే ఏం, మరో 100 పుడతారు? మనకు అది కాదు సమస్య. ఈ వ్యవస్థనే మార్చాలి. మార్చబోతే బోల్తా పడతాను సార్. నవతను ఆహ్వానించే యువత ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఆదర్శవంతమైన బాట నిండా ముల్లే. వాడినిలా వదిలివేద్దామా అన్నాడు శరత్ ఆవేశంగా. ఏం చేస్తావు, చట్టం గుడ్డిది. అతను పెట్టిన బాధలు ఎలా నిరూపిస్తావు? ఆ పనిమనిషిని పట్టుకుంటాను. నీకోసం కోర్టుకు వస్తుందా? ఇంపాసిబుల్ అన్నాడు అభిమన్యు. శరత్ రక్తం సలసలా కాగిపోయింది. శరత్బాబు ఆవేశంగా మధుకృష్ణ ఇంటికి వెళ్ళాడు. వారు శశికి అంత్యక్రియలు చేసినట్టు కర్మకాండ చేస్తున్నారు. మధు ప్రేమించాడని అమ్మాయి అంతస్తు మనది కాకపోయినా అభ్యంతర పెట్టలేదు. పైట నోట కుక్కుని ఏడుస్తోంది మీరాబాయి. ఊరుకోండి, మీరేం చేస్తారు? ఆ పిల్లకు సుఖపడే గీత లేదు అంటున్నారు అంతా. రా తమ్ముడు రా. శశి ఎంత పిరికిదయ్యా. ఒక్క మాట అక్కయ్య నేనిలా ప్రేమించాను అంటే మీరాబాయి శరత్ను చూసి బోరుమన్నది. నోరు ముయ్యండి. శరత్ తరపులకు చుట్టుపక్కల ఇళ్లవారు కూడా అదిరిపోయారు. అతను అక్కడ నిలబడితే ఆ వదినా మరిదిని చంపుతాడేమో అనిపించింది. బయటికి వచ్చి పని మనిషిని పిలిచాడు. చూడమ్మా, ఇక్కడ చూసిందంతా పోలీస్ స్టేషన్లో చెబుతావా? నేనేం చూశాను, నాకేం తెలియదు అన్నది కంగారుగా. మొన్న నాతో చెప్పావే ఈ వదినా మరిదిల భాగవతం, అదే చెప్పమ్మా అన్నాడు. నాకు భాగవతం రామాయణం ఏమీ తెలియదు, వెళ్ళవయ్యా. ఈసడించి వెళ్ళిపోయింది.
అభిమన్యుగారు వయసుకు చిన్నవారైన అనుభవంలో పెద్దవారు అనుకుని నిట్టూర్చాడు. అతను ఆవేశంగా ఇంట్లోకి పోబోయాడు. ఆ వదినా మరుదులను చంపి తను జైలుకెళ్ళాలి. అవును, అంతే అనుకున్నాడు. శరత్, మీరా? వెనుతిరిగి ఆశ్చర్యంగా చూశాడు. అమ్మ ఎందుకో రమ్మని కబురు చేసింది, అందుకే మామయ్య ఇంటికి బయలుదేరాను. నువ్విక్కడ కనిపించావు అన్నాడు. ఆ ఇద్దరిని చంపేస్తాను సార్. చంపి ఏం సాధిస్తావు శరత్? ఇప్పుడు నీ తల్లిదండ్రులను గురించి ఆలోచించు. వాళ్ళిప్పటికే మీ చెల్లి మరణానికి బాధపడుతున్నారు అన్నాడు అనునయంగా. ఎప్పుడూ గొప్పలు చెబుతూ తిరిగే తండ్రి దీనంగా సర్వం పోగొట్టుకున్నట్టు కనిపించాడు. అభిమన్యు వెంట మెయిన్ రోడ్డుకు వచ్చాడు. అమ్మని చూసి వస్తాను, నువ్వు నా కూడా వస్తావా? పదండి అన్నాడు. ఆమె మొన్న ప్రవర్తించిన తీరుకు నా ముఖం చూస్తుందనుకోలేదు. కలతలు కలకాలం ఉండవు సార్ అనే అనిపిస్తుంది. నిట్టూర్చి నడక వేగం హెచ్చించారు. అమ్మా అమ్మా, ఎందుకీ నిర్ణయం తీసుకున్నావమ్మా? ఎవరు ఎవరికి అమ్మ నాయనా? సుశీలమ్మ వేదాంతిలా అడిగింది. అమ్మా, అంత అన్యాయంగా మాట్లాడకమ్మా. అమ్మ అన్యాయాలు చేయవద్దు. కొడుకులు మాత్రం తల్లి బ్రతికి ఉండగానే కొరివి పెట్టాలి, అవునా? చిత్తరంజన్ అడిగాడు పైపు పీలుస్తూ. అభిమన్యు అహం దెబ్బతిన్నది. ప్రతి విషయంలో ఆయన ప్రమేయం ఎందుకో అర్థం కాలేదు. అయినా తను పోట్లాడాలని రాలేదు. బల్ల మీద అభిమన్యుకు సంబంధించిన పొలాల వివరాలున్నాయి. సుశీలమ్మ నగలు, విలువైన సామాను అమ్మి అది బ్యాంకులో వేసింది. బ్యాంకుపై వచ్చే వడ్డీ తనకు వచ్చేలా ఏర్పాటు చేసుకుంది. ఆమె పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గరకు వెళ్ళి ఉండటానికే నిశ్చయించుకుంది. అక్కడ ఒక గది ఇస్తారట. అదే బంధువుల దగ్గర, కొడుకు దగ్గర, అత్తగారింట్లో దొరకని మనశ్శాంతి అక్కడైనా దొరుకుతుందేమోనని అన్నదామె. అమ్మా, ఆ మాట అనకమ్మా. నేను మానభంగం చేశానంటే నువ్వు నమ్ముతున్నావా? ఆర్తిగా అడిగాడు అభిమన్యు. నన్ను నేనే నమ్మడం లేదు. ఏదో ఇలా బ్రతకనియ్యి అంది. ఎందుకమ్మా అంత నిష్ఠూరం? నేను ఏ తప్పు చేయలేదన్నాను కదా. చేశానే అనుకో, తల్లివి క్షమించలేవా అన్నాడు ఆవేదనగా. క్షమించటానికి నేనెవర్ని నాయనా? వద్దమ్మా వద్దు, అలా మాట్లాడుకు. ఏం చేస్తే నీ ప్రయాణం ఆపుతావో చెప్పు అన్నాడు ప్రాధేయపూర్వకంగా. సోఫాలో కూర్చున్న సుశీలమ్మ ఒక్కసారి తల ఎత్తింది. ఆమె కళ్ళల్లో ఏదో రకమైన ఆర్తి, అభ్యర్థన చూశాడు. తెల్లచీర, తెల్లరవికా వేసుకుని శాంతి దూతలా గంభీరంగా ఉంది. ఆమె కరిగిపోయింది. కానీ చిత్తరంజన్ మాటలు విని ఆగిపోయింది. అబ్బా, అమ్మ మాట వింటాడట. ఎంత ప్రేమరా అమ్మంటే. మొదట వెళ్ళి నీ సామాన్తో ఇక్కడికి వచ్చేయి అన్నాడు. నేను అమ్మతో మాట్లాడుతున్నాను. నేను మీ అమ్మ తరఫునే జవాబు చెప్తున్నాను. అమ్మా, మన మధ్య మధ్యవర్తి ఎందుకమ్మా? చెప్పు, ఇక్కడ పడి ఉండటం నీకు నమ్మకం అయితే ఇప్పుడే వెళ్ళి సామాన్ తెస్తాను. నా కోసం నువ్వంత త్యాగం చేయవద్దు. త్యాగం కాదమ్మా, కొడుకుగా కనీస ధర్మం నెరవేర్చని నేను ఆశించలేదు. అందరికీ అన్నీ లభ్యం కావు. వద్దమ్మా, ఆ మాట అనకు. నా పొరపాటు సరిదిద్దే హక్కు నీకున్నది. చెప్పు, నేను వచ్చి ఇక్కడుంటే నీ మనసు శాంతిస్తుందా? చటుక్కున లేచి ఆమె ఒడిలో తలపెట్టుకున్నాడు. అభీ, ఆమె గొంతు పూడుకుపోయింది. అమ్మా, నేనే తప్పు చేయలేదు. చేశానని నువ్వు అనుకుంటే సరే, నువ్వే శిక్ష విధించినా సరే నన్ను వదిలిపోకు అన్నాడు. నువ్వు నిజంగా అంటున్నావా? నిజం, నాన్నగారిపై ప్రమాణం చేస్తాను అన్నాడు. ఆమె కొడుకు తల హృదయానికి హత్తుకున్నది. ఆమె కళ్ళు అవిరళంగా వర్షించాయి. ఇద్దరూ చాలాసేపు ఉండిపోయారు. పదమ్మా, మనూరు వెళదాం అన్నాడు లేచి. నువ్వే నీ సామాన్ తీసుకువచ్చేయి, మనము మన ఇంటికి వెళదాం అన్నదామె. అలాగేనమ్మా అని లేచి బయటకు వచ్చి శరత్బాబును పిలిచాడు. శరత్ ఆమెతో మాట్లాడి తన చెల్లెలు జీవితం ఎలా నాశనం అయిందో చెప్పాడు. మా వాడు మోసం చేశాడని, ఆత్మహత్య చేసుకుందని విన్నాను. లేదండి, అభిమన్యు గారికేం సంబంధం లేదు. ఆ గిరిధర్గాడు మేనేజింగ్ కమిటీ మెంబర్లు కలిసి ఆడిన నాటకంలో ఇరుక్కున్నారు. అది చూసి మా నాన్న గొడవ ప్రారంభించారు అంతే అన్నాడు బాధగా. మనకు రాసిపెట్టి లేదు అన్నదామె. ఇద్దరూ వెళ్లారు సామాన్ తేవటానికి. శరత్ దారిలో పని ఉందంటూ వెళ్ళిపోయాడు. అభిమన్యు 2 సూట్ కేసులు, ఫ్లాస్క్, చిన్న ట్రాన్సిస్టర్, బెడ్డింగ్ తీసుకుని ఆటోలో మేనమామ ఇంటికి వచ్చాడు. దారి పొడవునా అతని ఆలోచనలు రకరకాలుగా సాగుతున్నాయి. తను ఒక మంచి బడి తీస్తాడు తండ్రి పేరున. దానికి అనుబంధంగా హాస్టల్ పెట్టాలి. అసలు హైదరాబాద్ కంటే నిజామాబాద్లో అయితే బాగుంటుంది. అవును, అక్కడి వారికి తను ఏదో చేసినట్లు అవుతుంది. ఆటో రిక్షా ఆగగానే గంగా బాలు వచ్చి సామాను దించారు.
మీరింట్లోకి వెళ్ళండి బాబు, మేం తెస్తాం అన్నారు. వాళ్ళు చెప్పినా వినరని లోపలికి వెళ్ళాడు. చిత్తరంజన్ పక్కపక్కా నవ్వుతున్నాడు. అమ్మాయి, నేను చెప్పినట్టు కాస్త బెట్టుగా ఉండు. వాడు ఇల్లరికానికి అన్నింటికీ అంగీకరిస్తాడు. అసలు ఆవేశం తప్ప ఆలోచన లేదు కుర్రాళ్లకు. వాడి బోర్డు ఎంఏ డిగ్రీ 4 గీసుకోవడానికి రాదు, ఎందుకు పనికిరాదు. ఇక వినలేకపోయాడు. లోపలకు వెళ్తే తనేం చేస్తాడో తనకు తెలియదు. అందుకే వెనుతిరిగి బాలు గంగా చేతిలో సామాన్ లాక్కుని వెనక్కు తిరిగాడు. ఆటోలో సామాను పెట్టి పదమన్నాడు. బాబు, గంగా అరుపులు గాలిలోనే కలిసిపోయాయి. ఏమిటి? పద్మావతి వచ్చింది. ఆమెకు మేనల్లుడిని వంచడం నచ్చలేదు, అయినా మాట్లాడలేదు. ఇప్పుడు అరుపులు విని బయటికి వచ్చింది. అమ్మగారు, అభిమన్యుగారు వచ్చి వెళ్ళిపోయారు అంది. సామాన్ తీసుకురాలేదా? సామాన్లన్నీ తీసుకువచ్చారమ్మా, ఆయన ముందు వచ్చారు, మేము వెనక వస్తుండగానే వెళ్ళిపోయారు అంది గంగమ్మ. పద్మావతికి విషయం అర్థమైంది. భర్త మాటలు అభిమన్యు విని ఉంటాడని ఆమెకెక్కడ లేని ఆవేశం ముంచుకు వచ్చింది. నేను చెబితే విన్నారా? ఆ అబ్బాయిని బలవంతంగా బంధించాలని చూశారు. అది ఎన్నాళ్ళు సాగుతుంది? మీ మాటలు విని వచ్చినవాడు వచ్చినట్లే వెళ్ళిపోయాడు అన్నది భర్తతో. అభిమన్యు వచ్చి వెళ్ళాడా? సుశీలమ్మ ఆశ్చర్యపోయింది. ఉత్తగా రాలేదు, సామాన్లతో వచ్చాడు అన్నది. సుశీలమ్మ చేతిలోంచి మంచినీళ్ల గ్లాసు జారిపోయింది. వాడు నన్ను ఏమనుకుని ఉంటాడు? అమ్మ కూడా నటిస్తుందనుకుని ఉంటాడు. భగవంతుడా, ఏమిటి పరీక్ష? ఆమె వెనక్కు వాలిపోయింది. సుశీల, ఓ సుశీల అతను పిలిచాడు. ఆమె పలుకలేదు. గంగా, డాక్టర్కు ఫోన్ చెయ్యి అన్నాడు. భార్యాభర్తలు కలిసి ఆమెను లేపి గదిలోకి తీసుకువెళ్లారు. ఆమెకు దుఃఖం ఆగటం లేదు. తను తల్లా, అభిమన్యు ఆంతర్యం తెలిసి కూడా ఎంత దారుణంగా ఊహించింది. డాక్టర్ వచ్చి పరీక్ష చేశాడు. ఏం లేదు, విశ్రాంతి అవసరం అని వెళ్ళిపోయాడు. ఫోన్ సుశీలమ్మగారికి. ఫోన్ వైర్ లాగుతూ ఆమెకు అందించాడు. సుశీలమ్మ వణుకుతున్న చేతులతో గట్టిగా పట్టుకుంది. హలో హలో, అవతలి కంఠం అభిమన్యుది, తనకు ప్రియాతి ప్రియమైన కంఠం. హలో 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 అబ్బి, హలో అన్నది చివరకు. నువ్వేనా? అమ్మా, నాకేం లేకపోయినా కొండంత అండ నువ్వున్నావని ధైర్యం ఉండేదమ్మా. నన్ను పూర్తిగా అగాధంలోకి తోసావమ్మా. నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావన్న సత్యం కంటే మామయ్య పక్షం చేరావన్న విషయం భరించలేకపోతున్నాను అన్నాడు బాధగా. అది కాదు అబ్బి, వద్దమ్మా వద్దు. నా తల్లి నిజం మాట్లాడుతుందని, పెద్దగా చదువుకోకపోయినా సంస్కారం ఉందని గర్వపడేవాడిని. అది అబద్ధం చేయకమ్మా. మామయ్య మరీ సినిమా విలన్లా తయారయ్యాడు. మామయ్య ఇంటికి ఇల్లరికం అంటే బ్రతికి ఉండగానే చనిపోవటం లాంటిది. మామయ్య ఏం చేస్తున్నాడో, ఎందరు శపిస్తున్నారో నీకు తెలియదమ్మా. ఉపవాసం ఉండి చనిపోవడం మేలు ఆ డబ్బు తినే కంటే. అబ్బీ, అవునమ్మా, నీ ఎదుట కూర్చుని ఆ విషయాలు ఎలా చెప్పను. హాస్టల్ బిల్డింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. మేనేజింగ్ కమిటీ మెంబరు, ఉదారంగా సేవ చేస్తున్నానని అనుకుంటారు. అక్కడ అంతా మింగుడే. అక్కడ పనిచేసే మీనియక్స్ మిగతా స్టాఫ్ సలాం కొట్టాలి, లేకపోతే వాళ్ళ పొట్ట కొడతాడు. వాళ్ళు శపించే విషయాలు నీకెవరూ చెప్పలేరు. అలాంటి సంపాదన కావాలా అమ్మా? సమాధులపై పునాదులన్నా తక్కువే. ఆ రక్తపు కూడు తినటం మనకు అలవాటు లేదమ్మా, అందుకే వద్దన్నాను. నన్ను వంచాలనుకున్న మామయ్యకు ఒత్తాసిచ్చావు. అబ్బీ, నా మాట విను, నా మాట వినురా. ఇంకో షాకింగ్ న్యూస్, అదే వార్త. ఆనాడు నాన్నకు వద్దులే, విని తట్టుకోలేవు. కొడుకు చచ్చిన వాళ్ళు, సంతానహీనులు ఎందరో ఉన్నారమ్మా. నువ్వు అలాంటి దానివి అనుకొని మీ అన్నగారి దగ్గర సుఖంగా ఉండు. అభీ, అభిమన్యు ఆమె పిలుస్తుండగానే ఫోన్ పెట్టేశాడు. ఆమె కుప్పలా కూలిపోయింది. మళ్ళీ డాక్టర్ వచ్చాడు. ఆమెకు హార్ట్అటాక్ అన్నారు. ఆమె 2 రోజులకు కాస్త కోలుకున్నది. తనెంత పాపం చేసుకుని పుట్టింది. అన్నగారు అరచేతిలో స్వర్గం చూపారు. కుమిలి కుమిలి ఏడ్చింది. ఏమైంది సుసి, ఏమైంది వదినా? భార్యాభర్తలు ఎంత అడిగినా జవాబు చెప్పలేదు. ఆమె మనసు తొలిచివేసే బాధ భరించలేదు. నా తల్లికి చదువు లేకపోయినా సంస్కారం ఉందనుకున్నాను అన్న మాటలు చెవుల్లో గింగురమంటున్నాయి. అబ్బీ అంటూ ఏడ్చింది. ఏం జరిగిందో చెప్పు సుశీల, కాస్త విసుక్కున్నాడు చిత్తరంజన్. ఏం లేదన్నయ్యా, ఒక్కసారి వాడిని రమ్మను అన్నది బెక్కుతూ. ఆమె నిద్ర మాత్రలు వేసుకుని నిద్రపోతోంది. మర్నాడు చిత్తరంజన్ బయట నుండి రాగానే ఆశగా వచ్చింది. అన్నయ్య, అభిమన్యు కనిపించాడా అన్నది.
అతన్ని మర్చిపో. ఎందుకన్నయ్యా అన్నది ఆదుర్దాగా. నన్ను ఎదిరించి అన్యాయం చేశావు అంటే పడి ఉన్నాను. మేనమామను కాబట్టి, వాడు నా బిడ్డలాంటి వాడే కాబట్టి. అందరూ ఎందుకూరుకుంటారు? ఆ పంతులుగారి కూతురుతో కులుకుతుంటే చావబాది ఆసుపత్రిలో పడేశారు అన్నాడు. అబద్ధం అబద్ధం అన్నయ్యా. అయితే వెళ్దాం పదా. ఆమెను చెయ్యి పట్టి లాక్కుపోయాడు. పద్మావతి వెంట నడిచింది. ఏమిటండి అని ఆపాలని చూసినా లాభం లేకపోయింది. అన్నా చెల్లెలు ఆవరణ దాటారు. ఆమె గాఢంగా నిట్టూర్చింది. తాము ఏమాశించి అభిమన్యును తమ ఇంటికి అల్లుడుగా చేసుకోవాలనుకున్నారు? అది ఎటో పోతోంది. దానికి కారణం భర్తేనా? అమ్మా, ఇంత దేవునించి అడ్డుపడి చేయాల్సిన పెళ్ళా ఇది? శిరీష బాధగా అడిగింది. కాదమ్మా, మీ నాన్న పట్టుదల, తను అన్నది జరగాలన్న తపన. ఈ పట్టుదల ఎందరిని బలిగొంటుందో. నేను నాన్న రాగానే చెబుతాను. నా గురించి అభిమన్యు పేరెత్తితే మీ కంటికే కనిపించను. వార్నింగ్ ఇచ్చింది శిరీష. ఆమె ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. శాంతి నడిచి వస్తూ ఆలోచిస్తోంది. తనకిష్టమైన వారికి సేవ చేయటానికి ఇంత ఉత్సాహంగా ఉంటుందా? ఆరాధించే వారిది ఏ తప్పైనా క్షమించేస్తామా? ఆమె అభిమన్యుని అభిమానిస్తాననుకుంది. కానీ తన మనసు అతనికే అర్పణ అయిందని మర్చిపోయింది. అతను శశిని ప్రేమించానన్న సత్యం జీర్ణించుకోలేకపోయింది. 2 రోజులు అలక సాగించేసరికి ఆమె తనువు అనువనువు అతడిని చూడాలని తహతహలాడింది. అతడిని చూడనిదే బ్రతకలేదేమో అనిపించింది. తన అభిమానాన్ని అడుక్కు తొక్కింది. రోజు ప్రొఫెసర్ క్వార్టర్స్కు దూరంగా నిలబడేది. అతను తల వంచుకుని నడిచి వెళ్ళిపోయే వరకు చూసేది. దగ్గరగా వెళ్ళి పలకరించాలని ఉన్నా నిగ్రహించుకున్నది. అతను జయంతుడు, వసంతుడు, నలకూబరుడు కాదు. మామూలు యువకుడు. కానీ ఆరాధనకు అభిమానించడానికి అర్థం ఉండదు. మనసు కోతిలాంటిది. అతను నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పకపోయినా ఇండైరెక్ట్గా అదే చెప్పాడు. ఏ ఆకర్షణ లేక స్నేహితుల్లా కలిసి ఉండగలరా ఇద్దరు? అతనుండగలడేమో, కానీ తనుండలేదు. ఈనాటికి 5 రోజులైంది. అభిమన్యు కనిపించలేదు. అక్కడుండే అన్ని చోట్లు చూసింది. థామస్ గారింటి నుండి రావటం లేదు. లైబ్రరీలో లేడు. ఇంకెక్కడున్నట్టు ఆమెకు అర్థం కాలేదు. ఈరోజు థామస్ ఇంటికి వెళ్లటానికే నిశ్చయించుకుంది. చకచకా వాళ్ళింటికి వెళ్ళింది. ఆమె బెల్ కొట్టబోయింది. తలుపులు తెరుచుకున్నాయి. ఫ్లాస్క్, చిన్న కేన్ పట్టుకుని బయటికి వచ్చింది కరుణ. ఆమె నేవీ బ్లూ వైట్ చెక్ మ్యాక్సీ వేసుకుంది. జుట్టు వేలుముడి వేసుకుంది. హలో కరుణ. శాంతి, మీరా? మీకు ఈ విషయం తెలుసునా? అభిమన్యు గారికి యాక్సిడెంట్ అయ్యింది అన్నది అతి ప్రయత్నంపై యాసను ఉపయోగిస్తూ. లేదే, ఎలా జరిగింది? అది నాకు తెలియదు. వారు తెలివిలోకి వస్తే గాని చెప్పలేము. ఆ, ఆయన స్పృహలో లేరా? శాంతికి దుఃఖం ముంచుకు వచ్చింది. రండి, నేను ఆసుపత్రికి వెళ్తున్నాను అన్నది కరుణ. ఇద్దరూ వెళ్లారు. క్యాజువాలిటీ వార్డులో తలకు కట్టుతో ఉన్నాడు అతను. కళ్ళు విప్పి చూశాడు కానీ గుర్తించలేదు. అలాగే వెర్రిగా చూడసాగాడు. అభిమన్యుగారు? అలాగే చూశాడు. కరుణ అతడిని లేపి సూప్ తాగించింది. ఆమెను బేలగా చూస్తూ త్రాగాడు. అప్పుడే పళ్ళు తీసుకుని శరత్బాబు వచ్చాడు. ఎనీ ఇంప్రూవ్మెంట్ కరుణ? దా అన్నది. అతను 5-6 సార్లు పిలిచాడు. పిలిచినప్పుడు మాత్రం చూశాడు. నిన్నటి మీద ఇంప్రూవ్మెంటే కరుణ, నిన్న ఈమాత్రం రియాక్షన్ లేదు అన్నాడు తొనలు ఒలుస్తూ. అవును, డాక్టర్ గారిని మీరు చూస్తారా? డాడీని చూడమనేదా? నేను వెళ్ళి కలిసి వస్తాను అన్నాడు. అతను వదిలిపెట్టిన పండు తొనలు తను ఒలవడం మొదలుపెట్టింది. కరుణ బయటికి వెళ్తే బావుండును. తన హృదయభారం తీరే వరకు అతని గుండెల్లో తలదాచుకుని ఏడ్చేది. ఆమె అభిప్రాయం కనిపెట్టినట్టే కరుణ లేచింది. గ్లూకోజ్ కొనాలని మర్చిపోయాను అని బయటికి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే అతని హృదయంలో తలదాచుకుని బావురుమంది. అతను కదిలాడు కానీ ఒక్క మాట అనలేదు. శాంతి హృదయం శాంతించింది. లేచి కళ్ళు తుడుచుకున్నది. అతని పైకి వంగింది. అభిమన్యు, అభిమన్యు! అతను రెప్పలు తాటించాడు. అతను ఒక్క క్షణం నిశ్చలంగా చూశాడు. శాంతి, శాంతి అన్నాడు. అభిమన్యు, నేను శాంతిని, గుర్తించావా? శరత్బాబు గారు, కరుణ, అయ్యో ఎవరూ లేరా? పిచ్చిగా అరిచింది శాంతి. మళ్ళీ అపస్మారకంలోకి వెళ్ళిపోయాడు అభిమన్యు. వాళ్ళు రాగానే చెప్పింది. వాళ్లతో వచ్చిన డాక్టర్ ముఖం వికసించింది. అతను పరీక్ష చేశాడు. మరో 10 నిమిషాలకు శరత్ను గుర్తించాడు. అలా 10 రోజులు పట్టింది అందర్నీ గుర్తించడానికి. శాంతి, శాంతి, నాకేమైంది? మీరే చెప్పాలి.
యాక్సిడెంట్ అయ్యి యూనివర్సిటీ రోడ్డు మీద పడి ఉంటే లారీ అతను తెచ్చి ఆసుపత్రిలో చేర్పించాడు. అక్కడ డాక్టర్ గుర్తించి కరుణకు చెప్పాడట అన్నది. అతను ఏదో గుర్తుకు తెచ్చుకోబోయి అబ్బా అని మూలిగాడు. కరుణ సూప్స్ తెస్తుంది. శాంతి దినమంతా హాస్పిటల్లో ఉంటుంది. సాయంత్రం వెళ్ళిపోతుంది. ఉదయం సాయంత్రం కరుణ వస్తుంది. రాత్రి శరద్బాబు ఉంటున్నాడు. సాయంత్రం శాంతిని పంపించి వచ్చింది కరుణ. ఆమె తెల్లని లూజ్ మ్యాక్సీ వేసుకుని గమ్మత్తుగా ఉంది. జుట్టంతా కట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంది. ఏం కరుణ ఆలస్యం అయింది, నువ్వు వెళ్ళకూడదు? వెళ్తాను, ఈరోజు డాడీకి మీటింగు. వెళ్ళి అయినా ఒక్కదానినే ఉండవలేను అన్నది. అతను ఆమెనే చూస్తుండిపోయాడు. శరద్బాబు గారు అతనికి తల్లి మరణ వార్త ఎలా చెప్పెదరు? శరద్బాబు ఆ క్షణం అది సీరియస్ డిస్కషన్ అని మర్చిపోయాడు. మీరు చెప్పుదురు. ఐఆమ్ సారీ కరుణ, అదే నాకు తోచటం లేదు. ఆమె పేషెంట్ అని తెలిసి కూడా అతను ఎందుకు తెచ్చాడో అర్థం కావటం లేదు. మూర్ఖుడు వాడిని. శరద్బాబు పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఐ పిటీ హిమ్. ప్రియురాలు తల్లి ఇద్దరూ పోయారు. నిజమే కరుణ, అతనంటే నీకిష్టమా? అతనంటే ఇష్టపడనిదెవరు? మరి నీ అభిప్రాయం చెప్పవా? శరత్ గారు, మనం ఇష్టపడతాం అందమైన వస్తువులను అన్నీ ఆ వస్తువులతో చెప్పలేము. అంటే అభిమన్యు గారు మీ దృష్టిలో ఒక వస్తువు లాంటివారా? కాదు, అతని పట్ల నాకున్న అభిప్రాయం వ్యక్తం చేయటం ఎవరికీ మంచిది కాదు అన్నది తలవాల్చి. కరుణ, అతని తల్లిని మరిపించే బాధ్యత నీదే. ఆమె జవాబు చెప్పలేదు. చెమర్చిన కళ్ళు తుడుచుకుంది. అలా ముగ్గురి సేవల వలన మరో 10 రోజులకు కోలుకున్నాడు అతను. శాంతి, నీకు పరీక్షలు దగ్గరకు వచ్చాయేమో అన్నాడు ఒకరోజు. పరీక్ష మీ ప్రాణం కంటే ఎక్కువ కాదు అంది శాంతి. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి అన్నాడు. ప్రాణం ఇవ్వమనలేండి. ప్రాణం కూడా మీదే శాంతి, అయితే జాగ్రత్తగా కాపాడుతాం అన్నది. పండ్లరసం తీసి ఇచ్చింది. అతను త్రాగాడు. ఒక చిన్న సహాయం చేయి శాంతి. చెప్పండి అన్నది అతనికి తుండుతో ఒళ్ళు తుడిచి పౌడర్ వేస్తూ. కొంచెం మామయ్య ఇంటికి ఫోన్ చేసి అమ్మకి విషయం చెప్పు అన్నాడు. మంచిది అన్నది. ఆ సాయంత్రం ఆమె వెళ్ళటానికి తయారైంది. శాంతి, అమ్మకు నా విషయం చెప్పావా? ఒక్క నిమిషం ఆలోచించింది. ఏం చెప్పాలో తెలియలేదు. ఏం చెప్పాలి? అది కాదండి, ఫోన్ ఎవరూ ఎత్తలేదు. ఏదో పార్టీకి వెళ్ళి ఉంటారు. మళ్ళీ శరత్ను చేయమంటాను అన్నాడు. ఆమె జవాబు చెప్పలేదు. ఆమె ప్రవర్తన అతనికి అనుమానం కలిగింది. శాంతి ఫోన్ చేస్తే అవమానకరంగా మాట్లాడి ఉంటారు, అందుకే చెప్పడం లేదు అనుకున్నాడు. ఛా, ఆ రోజు అమ్మతో అంత తీవ్రంగా మాట్లాడానేమిటి, ఆమె బాధపడి ఉంటుంది అనుకున్నాడు. మెల్లగా తనే ఫోన్ చేద్దామని లేచాడు. తూలాడు. అరెరే ఆగండి, కరుణ వచ్చింది. ఆమె మందిలించి పడుకోబెట్టింది అతన్ని. అంత ప్రాముఖ్యత గల పనులే ఉన్నాయి? కరుణ, అమ్మకు నా విషయం తెలియాలి. మేం చెబుతాం. ఇన్నాళ్ళయింది చెప్పలేదేం అన్నాడు. చెప్పాము, ఆమె ఊరికెళ్ళిందట అన్నాడు అప్పుడే వచ్చిన శరత్ కళ్ళతో సైగ చేస్తూ. ఊరికి వెళ్ళిందా? అతను నిస్పృహగా వెనక్కి వాలాడు. శరత్, నాకో సాయం చెయ్యి, మా ఊరు తెలుసు కదా అన్నాడు. తెలుసు, 2-3 రోజులు పని ఉంది సార్ అన్నాడు. అమ్మతో చాలా హార్ష్గా మాట్లాడాను శరత్, ప్లీజ్. అదేమిటి నీ కళ్ళల్లో నీరు అడిగాడు అభిమన్యు. ఏం లేదు సార్, ఏం లేదు అన్నాడు. అక్కడి నుండి దూరం వెళ్ళాడు. ఎన్నాళ్ళు ఇలా తప్పించుకు తిరగాలో అర్థం కాలేదు అనుకున్నాడు శరద్బాబు. ఇక్కడికి కథ నాపుతున్నాను. మళ్ళీ వచ్చే వీడియోలో కథను కొనసాగిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మొదటిసారి కానీ మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఇంకా మంచి మంచి కథలు నవలలు అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.